ఒంగోలు నగరంలో గడియారం వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత అనంత కోదండ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం, టీడీపీ ఆస్థాన పండితులు శ్రీమాన్ రాజేష్ కుమార్ భట్టర్ ఋత్విక బృందం ఆధ్వర్యంలో వేదోక్తంగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా వేద పురోహితులు సుదర్శన చక్ర తాల్వార్ లక్ష్మీదేవి సహితంగా నరసింహ రూపంలో ఆవాహన చేస్తూ యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ దంపతులు, దేవాలయ నిర్వాహకులు, బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు, విశేషంగా భక్తులు పాల్గొని యజ్ఞ క్రతువును కనులారా తిలకించారు. భగవంతం సంప్రాప్య ఓం అగ్న్యంతర్గతాయ లక్ష్మీనారాయణాయ నమః. ఓం నమః భగవతే వాసుదేవాయ స్వాహ.